ordina salù. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగ. ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఇక మేమైతే గట్టిగా కంకణం కట్టుకున్నాం. ఏంటంటే ఇంటి రూపురేఖలు అమాంతంగా మార్చేసేయాలని. అందులో భాగంగానే ముందైతే బ్యాక్ యార్డ్ ఫర్నిచర్ ఆర్డర్ పెట్టేశామండి. ఇది వచ్చేసి ప్యాటియోలో వేయడానికి సోఫా సెట్ అన్నమాట. చూసారా, బ్యాక్ యార్డ్ ఫర్నిచర్ రావడము అయింది, దానిపైన భూమమ్మ భరతనాట్యం చేయడం కూడా అయిపోయింది. మా ప్యాటియోకి వచ్చేసి ఎల్ షేప్ సోఫా పర్ఫెక్ట్గా సెట్ అవుద్దండి. దానికోసం అయితే చాలా వెబ్సైట్స్ వెతికి ఫైనల్లీ అమెరికాలోనే ఫేమస్ ఫర్నిచర్ వెబ్సైట్స్లో ఒకటి అండి, ఇటాహోమ్.కామ్ అని, అందులో తీసుకున్నాము. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే అనిపించింది. అమెరికాలో ఎట్లుంటదంటే, చలికాలం 6 నెలలు ఇంట్లో నుండి కాలు బయటకు పెట్టబుద్దే కాదు, అదే ఎండాకాలం వచ్చింది అనుకోండి అసలు ఇంట్లోనే ఉండబుద్ది కాదు. ఇప్పుడైతే వారం రోజులు దాటిందండి మా ఇంటికి ఒక రాక నేను. ఇదిగోండి ఈ చెక్క డోర్ కనిపిస్తుంది కదా, అదే మన బ్యాక్ యార్డ్ డోర్ అన్నమాట. అంటే ఇల్లంతా తిరిగే పని లేదు, మనం బ్యాక్ యార్డ్కి రావాలి అనుకుంటే ఆ డోర్ తోని సైడ్ నుంచి వచ్చేసేయచ్చు డైరెక్ట్ గా. ఇంకా అసలు విషయం ఏంటి అంటే, మేము ఇల్లు కొన్న దగ్గర నుంచి అనుకుంటున్నామండి బ్యాక్ యార్డ్ ని చాలా బాగా సెట్ చేసుకోవాలి అని. యాక్చువల్ గా లాస్ట్ సమ్మర్ లోనే బ్యాక్ యార్డ్ లో ఫర్నిచర్ అంతా పెట్టేసి సెట్ చేద్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా ఇండియా వచ్చినామండి. ఇక ఇండియా ట్రిప్ ముందు గివేం కనబడతాయి చెప్పండి. సో ఆ సంబరంలో మేము అసలు ఇంటినే పట్టించుకోలేదు. ఇంకా 2 నెలల్లో మంచి ఎండలు వస్తాయి కదా, సో ఇప్పుడన్నా సెట్ చేసి పెట్టుకుంటే ఈ సమ్మర్ అయినా ఎంజాయ్ చేయొచ్చు అని పెద్ద పని పెట్టేసుకున్నాం. ఇంకా ఇదిగోండి ఈ పైప్ చూసారా, ఇప్పుడే ఓపెన్ చేసిండు. పైప్లో వింతేముంది అనుకుంటున్నారా? కొంచెం ఉంది. ఏంటంటే ఇది 75 ఫీట్ పైప్ అంట అండి. ముడిస్తే గిత్తత రెండు చేతులలో పట్టే అంత చిన్నగా అవుతుంది. బట్ వాటర్ ఎప్పుడైతే అంటే వాటర్ రన్ అవుతాయి కదా పైప్లో నుంచి, ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయిపోయి మా ఇంటి ముందు వరకు కూడా వస్తుందంట. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఏ బ్యాక్ యార్డ్ క్లీనింగ్కి రెడీ అయిపోయాము. చూసారా బుడ్డిది కూడా పైంట్ పైకెత్తుతోంది, మాతో పాటు పనిచేసేస్తుందంట. ఇన్ని రోజులు బ్యాక్ యార్డ్లో ఉయ్యాలు ఉండేదండి, ఈ ఉయ్యాలను కూడా మేము మస్తు ఎంజాయ్ చేసినాము. ఈ ఉయ్యాల యాక్చువల్గా మా గృహప్రవేశానికి మా ఫ్రెండ్స్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండ్రు. మాకు ఆ ఉయ్యాల ఎంత నచ్చిందంటే, మా వేరే ఫ్రెండ్స్ వాళ్ళ గృహప్రవేశానికి కూడా మేము మళ్ళీ ఇదే ఉయ్యాల, అంటే మా ఇంట్లోది కాదులేండి, కొత్తది ఆర్డర్ చేసి సేమ్ స్వింగే ఇచ్చేసామన్నమాట. మా ఇంటి వెనుక కన్స్ట్రక్షన్ నడుస్తుందండి, ఫుల్ కొత్తిళ్ళు కడుతున్నారు, దానివల్ల విపరీతమైన దుమ్ముంది అసలు బ్యాక్ యార్డ్లో. నీట్గా క్లీన్ చేస్తున్నాము, వాటర్ వాష్ చేస్తున్నాం. ఎందుకంటే మేమేం అనుకున్నామంటే బ్యాక్ యార్డ్ మొత్తం కూడా, అంటే మనకి హార్డ్ ఫ్లోర్ ఉంది కదండి, అదంతా కార్పెట్తోని ఫిల్ చేసేద్దామని మా ప్లాన్. ఈ సమ్మర్లో అయితే మాకు చాలా ప్లాన్సే ఉన్నాయండి. అదిగోండి అటంతా కూడా చెట్లు పెట్టాలి, తవ్వి మట్టేసి చెట్లు పెట్టేయాలనుకుంటున్నాము. చూడాలి మరి. పొద్దున లేవగానే క్లీన్ చేశామండి, ఎందుకంటే బాగా చల్లగుంది కదా, ఇదంతా ఆరడానికి కాస్త టైం పట్టేలా ఉంది. ఇదేంటంటే ఇక్కడ బాగా చలి కదండి, పైపులు అవన్నీ ఓపెన్గా ఉండకూడదన్నమాట. ఎండాకాలం ఏం కాదు కానీ చలికాలం అయితే ఇట్లా క్లోజ్ చేయాలి, లేదంటే స్ట్రక్ అయిపోతాయి. సో ఇంకా భూమి కానీ స్కూల్ దగ్గర దింపేసి వచ్చి మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికల్లా కార్పెట్ వచ్చింది. ఎంత పెద్దగా ఉందో చూసారా, ఎంత అది లెంత్? 6 ఫీట్ నా అంతే, అంత లేదు, నేను 5 ఫీట్ నాకన్నా 1 ఫీట్ ఎక్కువ అంతే. భూమమ్మని స్కూల్లో దించి టిఫిన్ చేసేసరికల్లా ఇక మంచిగా ఆరిపోయింది. సో ఇంకా మా బ్యాక్ యార్డ్ ఉంది కదండి, ఈ హార్డ్ ఫ్లోర్ అదే అండి గచ్చనుకోండి. సో దీని లెంత్ వచ్చేసి 10x15 అన్నమాట. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఓన్లీ సోఫాల కిందనే కార్పెట్ వేసేటట్టుగా మనకు దొరుకుతాయి కదా స్టాండర్డ్ సైజ్, లైక్ 10x12 10x8 అట్లాంటి కార్పెట్ తీసేసుకొని దానిపైన సోఫా వేసేద్దాం అని అనుకున్నాము. కానీ ఈయనేమన్నాడంటే అట్లొద్దులే, సగం సగం
కార్పెట్ మంచిగా ఉండదు. సో ఈ కనిపించేది అంతా అంటే మాకు హార్డ్ ఫ్లోర్ ఎంత ఉందో అది మొత్తం కార్పెట్తో ఫిల్ చేసేద్దాం అనుకుని ఇదైతే 6x25 లెంత్ అండి, అంత పెద్ద కార్పెట్ ఆర్డర్ చేసినాము. ఇంక ఇప్పుడు దీన్ని కట్ చేసి మొత్తం బ్యాక్ యార్డ్ ఈ హార్డ్ ఫ్లోర్ ఏదైతుందో దాని అదంతా కవర్ చేయాలనేది ప్లాన్. ఇంకా కట్ చేయాలంటే కొంచెం టెన్షనే కదండి, ఎందుకంటే ప్రాపర్గా లెంత్ విడ్త్ అంత చెక్ చేసుకొని కట్ చేయలేదనుకో అంత కార్పెట్ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ కొత్త కార్పెట్ ఆర్డర్ చేయాల్సి వస్తుంది. అందుకనే నీట్గా మెజర్మెంట్ అంతా అంటే ఎటు సైడ్ ఎంత, ఇదిగోండి ఈ సైడ్కు పోల్ కనిపిస్తుంది కదా, ఆ పోల్ ఒక్కటి వదిలిపెట్టి మొత్తం అంతా కార్పెట్తో ఫిల్ చేసేయాలని. అందుకే ప్రాపర్గా మెజర్మెంట్స్ తీసేసుకున్న తర్వాత కట్టింగ్ స్టార్ట్ చేసేసాం. ప్రస్తుతానికైతే సోఫా వేసే మందం కార్పెట్ వేసేసామండి. లాస్ట్కి అంటే సోఫా కూడా వేసేసిన తర్వాత ఇటు ఎడ్జ్ కొంచెం మిగిలిపోయింది కదండి పోల్ దగ్గర, అది కూడా కార్పెట్తో కవర్ చేసేయడమే. పెద్ద కార్పెట్ని కట్ చేసి మనం 2 పీసెస్గా జాయింట్ చేసినాం కదండి, సో ఆ జాయింట్ దగ్గర అటు ఇటు కదులుతుంది కదా గాలి వచ్చినప్పుడు అట్లా, సో కదలకుండా ఉండడానికి మేము టేప్తోని 2 కార్పెట్స్ని జాయిన్ చేసినాము, ఆ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిపోయింది. ప్రస్తుతం అయితే సోఫా లెంత్ చూసుకొని కార్పెట్ వేసేసామండి. ఇంకా మిగిలిన కొంచెం లెంత్ వచ్చేసి ఇందాక అనుకున్నట్టు సోఫా పెట్టిన తర్వాత ఆ మిగిలిన కార్పెట్ సంగతి చూద్దాము. ఇప్పటికే ఈ సోఫా వచ్చి 2 వారాలు అవుతుంది, అస్సలు మనసున పడతలేదు, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూద్దామా అని అనిపిస్తుంది. కానీ ఇంత పని పెట్టుకోవాలంటే ఓన్లీ వీకెండే సాధ్యం. ఇంకా ఈ ప్యాటియో సోఫా వచ్చేసి మేము ఇక్కడ ఫేమస్ ఫర్నిచర్ వెబ్సైట్ అండి ఇటాహోమ్.కామ్ వాళ్ళ దాంట్లో తీసుకున్నాము. దీంట్లో మొత్తం 6 పీస్ సెట్ ఉంది, 7 పీస్ సెట్, ఈ 8 పీస్ సెట్ ఉంది. మనది వచ్చేసి మిడిల్ వన్ 7 పీస్ ప్యాటియో ఫర్నిచర్ సెట్ అని ఉంది కదా అది. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఈ ఫర్నిచర్ అంతా పీసెస్ కింద ఇస్తారు కదా మనకు, సో అవన్నీ ఫిక్స్ చేయడానికి అవసరమైన నట్లు బోల్టులు సో అలాంటివి అన్నమాట. సో ఇందాక చెప్పినట్టు ఈ ప్యాటియో సోఫా సెట్ మొత్తం వచ్చేసి మేము యుఎస్లోనే టాప్ ఫర్నిచర్ వెబ్సైట్స్లో ఒక్కటైన ఇటాహోమ్.కామ్ వాళ్ళ దాంట్లో తీసుకున్నాము. ఇలా సైట్ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుందండి, అంటే అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి ఆఫర్స్ కూడా ఉంటాయి కదా, ఆ సేల్ ఆఫర్స్ అయితే పైన డిస్ప్లే చేస్తారు. కిందికి వెళ్ళామంటే స్క్రోల్ చేసి షాప్ బై డిపార్ట్మెంట్ అని, అంటే సోఫాలు కావాలా, బెడ్సా, డైనింగ్ టేబుల్సా, ఇట్లా ప్రతి దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకు ప్యాటియో సెట్ కావాలనుకోండి, దానిపైన క్లిక్ చేసామంటే ఇంకా మొత్తం ప్యాటియో ఫర్నిచర్ అంతా 1x1 చూపిస్తారు. అలా ఉంటే మనకు కూడా ఈజీ అవుతుంది కదా సెలెక్ట్ చేసుకోవడానికి. మేము తీసుకున్నది వచ్చేసి ఇదిగో ఈ సెట్ అండి, కాకపోతే మాకు బ్లూ కుషన్స్ వద్దనుకొని మేము క్రీమ్ కలర్ కుషన్స్కి వెళ్ళాము. ఇలా సైట్లో ఓన్లీ ఫర్నిచర్ అనే కాదండి, హోమ్కి సంబంధించి చాలా ఐటమ్స్ ఉంటాయి. లేటెస్ట్గా వస్తున్నాయి కదా షాన్లియర్ ఫ్యాన్స్, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇటాహోమ్ అంటే ఇంటికి కావాల్సినవి అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు కనుక వాళ్ళ సైట్లో ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మాత్రం SWA అన్న కూపన్ కోడ్ యూస్ చేస్తే వాళ్ళ సైట్లో ఏ వస్తువు కొన్నా సరే 20% డిస్కౌంట్ వస్తుంది. మళ్ళా డోంట్ మిస్ ఇట్, ఓకే. ఇప్పుడైనా బుడ్డి దాన్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాడు, 2:30 అయింది, దాన్ని తీసుకొచ్చే టైం అయింది. ఈరోజు వంట యాక్చువల్గా లేట్ అయిందండి, ఎందుకంటే ఇంకా 2 వారాలు అవుతుంది బ్యాక్ యార్డ్ ఫర్నిచర్ వచ్చి, బయట బాగా చల్లగా ఉందని ఫిక్స్ చేయట్లేదు. సో ఈరోజు ఎట్లయినా సరే సెట్ చేసేద్దామని ఆ పని పెట్టుకున్నాం లేవంగానే, అంటే బుడ్డి దాన్ని స్కూల్లో దించి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మొత్తం బ్యాక్ యార్డ్ క్లీన్ చేయడము అంతా ఈ పని అంతా పెట్టుకున్నాం అన్నమాట. సో వంట చేసి ఏం చేస్తున్నా అంటే ఫ్రిడ్జ్ లో చాలా రోజుల నుండి దోసకాయలు ఉంటున్నాయండి, రోజు చేతికి అందుతుంది, ఏ ఈ రోజు వద్దులే, ఏ ఈ రోజు వద్దులే అని పక్కకు పెడుతున్నా, ఇంకట్లయితే పాడేలా ఉందని చెప్పేసి ఈరోజు దోసకాయ, అది కూడా మా అమ్మ చిన్నప్పుడు చేసేదండి, శనగపప్పు నానబెట్టి దోసకాయ శనగపప్పు మంచిగా ఉండేది. సో అందుకని చెప్పేసి నేను కూడా అట్లనే నానబెట్టిన గంట క్రితమే నానబెట్టాను, మెత్తగానే అయిపోయినాయి. సో ఆ కర్రీ చేస్తున్న కాసేపట్లో వస్తుంది సీల్ రాకాసి భూమమ్మ.
రోగమమ్మ వచ్చేసినట్టుందండి, మార్నింగ్ దాన్ని స్కూల్ దగ్గర దింపడానికి ఇద్దరం పోతాం కానీ తీసుకురావడానికి ఈయన ఒక్కాయనే వెళ్తాడు. నాకు కుకింగ్ పని అదొకటి ఇదొకటి ఉంటుంది కదా, సో ఇంకా అది రోజు వచ్చేసరికి నేను దాక్కుంటా. కొత్త కొత్త ప్లేసెస్లో దాక్కోవాలి, దాక్కున్న ప్లేసెస్లో దాక్కుంటే పట్టేస్తుంది. సో వచ్చేస్తుంది. భూమి, కెన్ యు గో టు బ్యాక్ యార్డ్? ఒకటి ఫిక్స్ చేసావా? నేను కుకింగ్ చేసే లోపు ఈయన ఒక సోఫా ఫిక్స్ చేయడం కూడా అయిపోయిందండి. భూమమ్మ దాన్ని ఓపెన్ చేయడం కూడా అయిపోయింది. ఆల్రెడీ కూర్చొని ఎగరడం కూడా అయిపోయినాయన్నమాట. ఇప్పుడైతే మనం సెకండ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నామండి. దీంట్లో మొత్తం మనకు రెండు సోఫాలకు సంబంధించిన మెటీరియల్ అంతుందన్నమాట, అంటే విత్ కుషన్స్తో కలిపి ఈ బాక్స్లో ఉన్నాయి. మొదటిదైతే నేను వంట చేసే లోపే ఈయన కథం పట్టించేసిన ఖాళీ చేసేసిండు, ఫిక్స్ చేసినట్టున్నాడు. ఇది ఏంటంటే ఇలాగ మనకన్నీ ఇండిపెండెంట్ పార్ట్స్ లాగా వచ్చేస్తాయండి. వీటిని మనమే అసెంబుల్ చేసుకోవాలన్నమాట. అసెంబుల్ చేసుకోవడానికి అవసరమైన నట్లు, బోల్ట్, ఇట్లాంటి సరంజామ్ అంతా ఇచ్చేస్తారు. చాలామంది ఏంటంటే ఈ ఫిక్సింగ్కి, అంటే ఇప్పుడు ఈ సోఫా ఈ ఇండిపెండెంట్ పార్ట్స్ని మొత్తం ఫిక్స్ చేసి సోఫా లాగా చేయాలి కదా, ఇలా చేయడానికి బయటి వాళ్ళని హైర్ చేసుకుంటారు. అంటే ఎవరో ఒకరిని పిలవడము, లేదా ఈ వెబ్సైట్ వాళ్ళు కూడా వచ్చి చేస్తుంటారు. $80 నుంచి $100 వరకు ఛార్జ్ చేస్తారు. కాకపోతే మేమేంటంటే మాది మేమే చేసుకుంటే కొంచెం, అంటే మేము ముందు నుండి ఇంటికి కస్టమైజేషన్ అన్నీ మేము చేసుకుంటున్నాం కదా, సో మాకు అది ఫన్ లాగా అనిపిస్తుంది కూడా, సో మేమే చేసుకుంటున్నాము. చూసారా అండి, మనము అసెంబుల్ చేయడానికి ఇచ్చిన స్క్రూస్, నట్లు ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ సోఫా ఏ కలర్ ఉందో అదే కలర్లో ఉన్నాయన్నమాట. అంటే మనం ఫిక్స్ చేసినాక కూడా అది మనం సపరేట్గా ఏదో ఫిక్స్ చేసినట్టు తెలియకుండా ఉండడానికి. మనకు వచ్చేసి ఇండిపెండెంట్ పీసెస్ లాగా ఇచ్చారు కదండి, ఇందాక చూసినాం కదా. సో వాటిని ఒక సోఫా లాగా ఇట్లా ఈయన చేస్తుండే కదా, ఇట్లా అసెంబుల్ చేయడం ఎట్లా అని మనకు క్లియర్గా యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో అది చూసేసుకుంటూ చేసుకోవచ్చు. కాకపోతే మా ఆయనకు అవసరం లేదండి, మా ఆయన ఇంతకన్నా పెద్ద పెద్ద పనులే ఓన్గా చేసిండు, గిదో లెక్క మా ఆయనకు. అదేలేండి, పని చేస్తున్నప్పుడు రెండు మూడు మాటలు పొగిడామనుకో పడుంటాయి. మొత్తానికి అయితే ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక సోఫా ఫిక్స్ చేయాలని కంకణం కట్టుకున్నా. కానీ స్టార్ట్ చేయడం చేయడమే రివర్స్లో స్టార్ట్ చేసిన, అట్లుంటుంది మనతో ముచ్చట. అబ్బా ఏ పనైనా చూసినంత ఈజీ కాదండి చేయడము. ఈయన మొత్తము 5 చైర్లు ఫిక్స్ చేసిండు. ఈ ఒక్క చైర్ నేను చేయలేనా అనుకున్నా కానీ నేను నిజంగా చేయలేకపోయినా, దానికి కూడా మళ్ళీ ఆయన హెల్ప్ తీసుకున్నా. ఈ తొక్కలోది ఒకటి ఫిక్స్ చేసినందుకే నాకు ఏగో ఈ 2 వేళ్ళు మస్తు నొప్పిలేస్తున్నాయి. అమ్మయ్య మొత్తానికి పెద్ద పని అయిపోయిందండి. అట్లనో ఇట్లనో మొత్తానికి 6 చైర్లు అయితే ఫిక్స్ చేసేసినాము. లాస్ట్ ఓన్లీ పెండింగ్ థింగ్ ఏంటంటే ఇంకా ఈ టేబుల్ ఒక్కటి ఫిక్స్ చేస్తే అయిపోతుంది. మొత్తం చైర్స్ ఎలాంగ్ విత్ టేబుల్ అసెంబుల్ చేసేసామండి. ఇది వచ్చేసి 6 చైర్స్ విత్ 1 టేబుల్ అన్నమాట, అంటే 7 పీస్ సెట్ ఎల్ షేప్లో సెట్ చేసేసామండి. తర్వాత ఇంకా రిమైనింగ్ ప్లేస్ని కూడా కార్పెట్తో ఫిల్ చేసేసాము. అయ్యో వీళ్ళు చైర్ల లెక్కియకుండా ఇట్లా ముక్కలు ముక్కలుగా ఇచ్చారే, వీటిని ఫిక్స్ చేయడం ఎట్లా అని తల బాదుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. ఇటా హోమ్ వాళ్ళు చక్కటి యూజర్ మాన్యువల్ ఇచ్చారండి, అది చూసి ఎవరైనా సరే ఇట్టే అసెంబుల్ చేసేసుకోవచ్చు. సోఫా సెట్తో పాటు మనకు 2 క్యూట్ పిల్లోస్ కూడా వచ్చేసాయి అండి. యాక్చువల్గా ఆ పిల్లోస్ లో బ్లూ ఉందని మేము కార్పెట్ కూడా బ్లూ ప్లాన్ చేసినాము. ఈ 7 పీస్ సెట్కి వచ్చేసి $670 పడిందండి. మాకైతే చాలా రీజనబుల్ అనిపించింది, ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్లో ప్యాటియో సోఫా అని కొడితే $1000 బిలో లేనేలేవు. ఆగండి ఆగండి, అప్పుడే అయిపోలేదు, ఫినిషింగ్ టచ్ లేకపోతే ఎట్లా? సో సోఫాకు ఇట్ సైడ్ ఒక చెట్టు అండ్ అదేవిధంగా అట్ సైడ్ ఒక చెట్టు పెట్టేశాము.
బిల్డప్ మామూలుగా ఇవ్వట్లేదు కదా. అబ్బా ఎంత రిలీఫ్గా ఉంది తెలుసా అండి. ఇక నుంచి నేను టీ కాఫీయే కాదు అన్నం కూడా ఈడికే తెచ్చుకొని తింటా. చూసిండ్రా మా ఆయన కూడా దుకాణం ఇంటెన్కకు మార్చేసిండు. అదేలేండి ఆయన ఆఫీస్ పని ఇంట్లో కంటే ఇక్కడ కూర్చొనే ఎక్కువ చేసుకుంటున్నాడు. ఇంకా ఈ సమ్మర్ మేము ఈ బ్యాక్యార్డ్ని దుమ్ము తుక్కు వాడేస్తాం. ఇంట్లో కంటే ఇంటెన్కనే ఎక్కువ ఉంటామేమో అనిపిస్తుంది. సో ఫైనల్లీ అండి ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నామో బ్యాక్యార్డ్ని ఇట్లా మంచిగా కింద మొత్తం కార్పెట్ తో ఫిల్ చేసి సోఫా వేసి చుట్టూ చెట్లు పెట్టాలని ఇల్లు కొన్న దగ్గర నుండి అనుకుంటున్నాము. అది అట్లనే పోతుంది. ఈ రోజు అనుకున్నట్టుగా సెట్ చేసేసినాము. ఆ పొద్దు నుండి రాత్రి దాకా ఇదే పని అయింది మాకు. మొక్కలు కూడా తెచ్చినాము. చాలా ఫీల్ గుడ్ ఉంది. ఇక్కడ నుంచి మీకు బ్యాక్ యార్డ్ నుండే వస్తాయి వీడియోలు. ఆ ఈ సోఫా మాత్రం చెప్పాలండి నిజంగా చాలా కంఫర్టబుల్ గా ఉంది. చూడడానికి కూడా మంచి ఉంది. అంటే ఏదో బ్యాక్ యార్డ్ ఫర్నిచర్ లా కాకుండా మంచి ఉంది. సో ఇదైతే మాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చిందండి. దాదాపు ఆబ్వియస్లీ మనం ఇంటి కోసం ఏదైనా అనుకుంటే చాలా వెబ్సైట్స్ చూస్తాం కదా. చాలా వెబ్సైట్స్ చూసినాం. ఫైనల్లీ ఇటా హోమ్ లో తీసుకున్నాము. అండ్ మీరు కనుక itahome.com దాని సైట్ వచ్చేసి అందులో తీసుకోవాలి అనుకుంటే యూజ్ మై కూపన్ కోడ్ అండి SWA. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే సైట్ వైడ్ ఏ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేసినా 20% డిస్కౌంట్ వస్తుంది. సో మీరు కూడా మాలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫర్నిచర్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా itahome వల్ల సైట్ ని విజిట్ చేయాల్సిందే. అండ్ ఇంకో విషయం అండి మా బ్యాక్ యార్డ్ మేక్ ఓవర్ అదే అండి మా ఇంటెనక. మరి మీకు నచ్చిందా లేదా అనే విషయం కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియో ఒక లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ బాయ్ బాయ్ మీట్ ఆల్ సూన్ విత్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.